ఆర్డర్ మీద ఇచ్చానండి. నాకు 29 ఇయర్స్ గా అబ్యూస్మెంట్ అండ్ హెరాస్మెంట్ అండ్ మెంటల్లీ టార్చర్ పెట్టారు. ఈరోజు నా హస్బెండ్ యూట్యూబ్లోకి వచ్చి కూడా నా మీద మెంటల్ సర్టిఫికెట్స్ ఏదో నాకు మెంటల్ ఉన్నట్టు మెంటల్ సర్టిఫికెట్స్ చూపిస్తా మాట్లాడారు. దానిలో లాస్ట్ మటుకే నిజము. ఒక ఏజీ హాస్పిటల్లో అడి కూడా నేను మెడికేషన్ నిద్రపోవడానికి మెడిసిన్స్ వాడటం వల్ల 40 టాబ్లెట్స్ డైలీ వేసుకునేదాన్ని. అది తగ్గించడం కోసం ఏజీ హాస్పిటల్లో 3 డేస్ ఉన్నారు. ఉండిన తర్వాత డాక్టర్ దాన్ని తగ్గించి వేరే మెడిసిన్స్ రాసి స్లోగా తగ్గించాలనే ఉద్దేశంతో రాశారు తప్ప నాకు ఎటువంటి మెంటల్ ఇష్యూస్ లేకపోయిన ప్రాబ్లమ్స్ గురించి ఏడుస్తా మాట్లాడడం నా చేత కాలేదు. అందుకని నేను క్యాన్సర్నే క్యాజువల్గా తీసుకున్న మనిషిని దాన్ని ఇంకెప్పుడో జరిగిన విషయాల గురించి ఏడుస్తా మాట్లాడడం అన్నది నాకైతే రాదండి. మీకు ఎవరికైనా ఏడుస్తా మాట్లాడడం అయినా వస్తే మీరు మాట్లాడండి, నాకు వచ్చినట్టే నేను బీహేవ్ చేస్తానండి. తర్వాత ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇళ్ళలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, మీ పేరెంట్స్ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీరందరూ కూడా వాళ్ళని వాళ్ళ ఫోటో చూసినప్పుడు కొంచెం బాధపడతారు. మనిషి చనిపోతేనే 1-3 సార్లు చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నేను మాటలు మాట్లాడుకుంటా వస్తున్నప్పుడు నాకు ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తెచ్చుకోమంటారు చెప్పండి. నన్ను యాక్ట్ చేయమంటారా, యాక్టింగ్ చేయమంటారా, లేకపోతే గ్లిజరింగ్ పోసుకోమంటారా, లేకపోతే వాటర్ పోసుకొని మాట్లాడమంటారా చెప్పండి. నాకు ఏడుపు ఎట్లా వస్తుంది, లేదా నేను యాక్ట్ చేస్తేనే మీరు నమ్ముతారా, నేను లిప్స్టిక్ వేసుకోవడమే మీకు ప్రాబ్లమా, నేను యాక్ట్ చేస్తేనే మీరు నమ్ముతారా, నేను లిప్స్టిక్ తీసేసి ఏడుస్తా మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ అది క్వశ్చన్ చేయరా, ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు కదా, మళ్ళీ మీరే చేస్తారు ఇదే క్వశ్చన్, మళ్ళీ ఇదే ఆన్సర్ మీరే చెప్తారు. ఒక లేడీ సంస్కృతులు అయ్యుండి మీరు ఒక ఆడవాదాన్ని హింస పెట్టడం కాకపోతే ఇటువంటి డైలాగ్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. ప్రాపర్టీ అన్నారు, ప్రాపర్టీ గురించి నాకు అసలు ఆలోచనే లేదు. ఆయన ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు, కానీ నేను అసలు ఆ పాయింట్ ఆలోచించలేదు. నెక్స్ట్ థింగ్ నా కొడుకు పేరు ఎత్తారు, చెప్పు పెట్టి తంత వాళ్ళని మాత్రం నిజంగా నా కొడుకు జోలికి ఎందుకు వస్తున్నారు మీరు. నా కొడుకు అసలు ఇష్టం లేదు, ఈవెన్ నా ప్రాపర్టీ తీసుకోవడం కూడా నా కొడుకు ఇష్టం లేదు. తను పీజీ చేస్తున్నాడు, పీజీ కంప్లీట్ అయిపోతుంది, తను ఓన్గా జాబ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయినాడు. అతని పేరెంట్లు తీసుకొస్తున్నారు, అతనికి నారాయణ ప్రాపర్టీ కాదు, ఈవెన్ మా ప్రాపర్టీ తీసుకోవడం కూడా మా బాబుకి ఇష్టం లేదు. అతని మెంటాలిటీ డిఫరెంట్. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే నా క్యాన్సర్ డిటెక్ట్ అయింది కాబట్టి నేను పాత జ్ఞాపకాలు నేను ఎమరేసుకుంటా షేర్ చేసుకుందాం నా లైఫ్ స్టైల్ని అన్న ఉద్దేశంతో. పార్ట్ 1 పార్ట్ 2 అంటే నాకు ఓపిక లేక, ప్లస్ ఇన్స్టాలో అంతంత రీల్స్ పట్టవు కాబట్టి, పెద్ద పెద్ద రీల్స్ పట్టవు కాబట్టి పటాపటా అని గంటసేపు మాట్లాడేస్తే ఆ రీల్స్ పట్టవు కాబట్టి 10 మినిట్స్ 11 మినిట్స్ అట్లా తీసుకొని మాట్లాడి అవి పోస్టింగ్ చేయడం జరిగింది. అలాంటి పటాపటా ఒకే డ్రెస్లో ఉన్నాను కదా, మీరు గమనిస్తే ఒకే డ్రెస్లో ఉన్నానంటే ఒక్కసారి మాట్లాడినట్టే కదా మీనింగ్, అవి పార్ట్స్ అవుతాయి కదా. ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా, మరి పార్ట్స్ పార్ట్స్గా చేసుకుంటా నేను 10 మినిట్స్ 11 మినిట్స్ పార్ట్స్ పార్ట్స్గా చేసుకుంటా వచ్చాను.